ఈరోజు మనం నిర్వాసితులు కలిసేదానికి నేను మీ దగ్గరికి వచ్చాను పెద్ద ఎత్తున వర్షం పడినా ఇంకో పక్కన కరోనా ఉన్నా లెక్క చేయకుండా ఈ సమావేశానికి విచ్చేసిన నిర్వాసితులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు ఆంధ్ర రాష్ట్రం పేరులోనే ఉంది అమరావతి పోలవరం ఆ రోజు ప్రజా రాజధాని కోసం రైతులందరూ ముందుకు వచ్చి వాళ్ళ భూమిని ఇస్తం జరిగింది ఈ రోజు మనం ఇక్కడ పోలవరం కట్టుకుంటున్నాం అంటే దాని వెనకాల దాదాపు 190,000 మంది నిర్వాసితుల త్యాగం ఉందని ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం ఇప్పుడే పెద్దలు చెప్పారు బ్రిటిష్ వాళ్ళ దగ్గర మొదలైన కళ అట్లా 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 వచ్చి అసలు పోలవరం నిర్మించే అవకాశం మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది కానీ ఈరోజు చాలా బాధేస్తుంది ఈ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గేట్లు పెట్టాలని చూపించిన శ్రద్ధ నిర్వాసితుల ఆదుకునేదాన్ని చూపించలేదు ఒక మాటలో చెప్పాలంటే మన గ్రామాలని జల సమాధులుగా ఈరోజు మారిపోతాం చాలా చాలా బాధకరం వైకాపా నాయకులు చెప్తున్నారు ఇది కేవలం 190,000 మందికి సంబంధించిన ప్రాజెక్టు అని చెప్తున్నా ఇది 5 కోట్ల ఆంధ్రులకి సంబంధించిన ప్రాజెక్ట్ పోలవరం ఆంధ్ర రాష్ట్రానికి చేయున్నాడి కానీ ప్రజలందరూ ఒకటే చెప్తున్నారు నిర్వాసితులందరికీ న్యాయం చేయండి తర్వాతే ప్రాజెక్ట్ పూర్తి చేయనండి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఈరోజు చెప్తాం జరుగుతుంది గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సోమవరాన్ని పోలవరంగా పెట్టి పెద్ద ఎత్తున పనులు మనం పూర్తి చేసుకుంటాం జరిగింది ఆయన నాయకత్వంలో 72% పోలవరం పనులు మనం పూర్తి చేసుకున్నాం కానీ మంగళవారం ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత అర్థమైందా అర్థమైందా మంగళవారం ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సార్లు 3 సార్లు వచ్చాడు పోలవరానికి పెద్ద బిల్డప్ ఇస్తాడు ఫోటోలు దిగుతాడు మనం కట్టిన ప్రాజెక్ట్ మీద ఫోటోలు దిగుతాడు కానీ నిర్వాసిత గ్రామాలకు మట్టుకు రాడు అంటే ఎలాంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కసారి మీరు ఆలోచించారు అదే ప్రతిపక్ష నేతగా ఎన్నో మాటలు చెప్పాడు గాలి మాటలు చెప్పాడు అందుకే ఆయన పేరు ఈరోజు నేను గాలి జగన్ రెడ్డిని పెట్టిన అవునా కదా గాలిగాడు గాలిలో వచ్చాడు గాలితో కొట్టుకుపోతాడు అడుగుతున్న ఎన్నికల ముందర ఏం చెప్పినాడు 2016లో ఎకరానికి 19 లక్షలు ఇస్తా అన్నాడు మీరందరూ మర్చిపోయారేమో 2016లో ఎకరానికి 19 లక్షలు ఇస్తానని చెప్పిన మళ్ళీ పాదయాత్రలో ఎకరానికి ఎంత ఇస్తానాడు 10 అక్కడనే కట్టింగ్ 9 లక్షలు మింగేశాడు అంటే ఏ జేబులో పోయిందో నాకు తెలియదు ఇప్పుడు మమ్మల్ని అందరూ అడుగుతున్నారు నిర్వాసితుల్ని మీ ఊర్లో కనీసం ఒకరికదా 10 లక్షల రూపాయలు ఇచ్చాడా ఈ గాలిగాడని అడుగుతున్నా ఇచ్చినాడా ఒకరికని ఇచ్చినాడా లేదు మళ్ళీ ఇంకో పక్కన అన్నాడు భూమికి భూమి ఇంకో పెద్ద పదం వాడాడు కమాండ్ ఏరియాలు ఇస్తాడు అన్నాడు అవునా కదా 2016లో వచ్చి ఆయన చెప్పాడు నేను చెప్తాం కాదు భూమికి భూమి కమాండ్ ఏరియాలు ఇస్తాడు అందరూ బా అనుకున్నారు ఏమైంది ఇచ్చినాడా ఒక సెంట్ భూమి ఇచ్చినాడా అది బాయ్ వస్తున్నాయి ఇంకా చాలా ఉన్నాయి మళ్ళీ 2013 చట్టం ప్రకారం జగన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు ఎక్విజిషన్ చేసిన భూములన్నిటికీ ఎకరాని ఎకరాకి 5 లక్షల రూపాయలు ఇస్తానన్నాడు ఇచ్చినాడు 5 లక్షల రూపాయలు ఎక్కడ ఒక రైతుకి అందిందా 5 లక్షల రూపాయలు లే ఇంకో మాట అన్నాడు 25 వసతులతో ఉన్న నిర్వాసితుల కేంద్రాల్లో
ఏర్పాటు చేస్తాడు ఉన్నాయా 25 వసతులు అందినయా మన ఇల్లు మళ్ళీ గాలి మాటలు చెప్పినాడు ఏమన్నాడా గాలిగాడు అన్నాడా అవునా కదా అలా ఉంది ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి ప్రతిపక్ష నేతగా వచ్చాడు అందరికి ముద్దులు పెట్టాడు అవునా కదా ముద్దులు పెట్టాడు ముఖ్యమంత్రి అని ఇప్పుడు గుద్దుతున్నాడు అందర్ని వంచుకు మరే గుద్దుతున్నాడు ఏకంగా మీరు పోరాడి మాకు న్యాయం చేయండి అంటే జేసీబీలు పంపిస్తాడు మన ఇంటిపైకి ఇంకో పక్కన పోలీస్ సోదరులు పెట్టి ఊరు నుంచి వెళ్ళేస్తున్నారు అయ్యా నన్ను అరెస్ట్ చేసి మనం వదిలేశాడు లవ్ లెటర్ ఇచ్చాడు 151 అని నేను అతలాగా దేశం తప్పి జైలుకి వెళ్ళా కదా ప్రజల తరపున పోరాడుతుంటే జైలుకి పంపిస్తున్నాడు మళ్ళీ పంపిస్తాడు దానికని ఏం దిక్తాడు జేసీబీని పెట్టి మన ఇల్లు కొడతాడు మనం గట్టిగా నిలదీస్తే ఊరు నుంచి వెళ్ళేస్తాడు ఇంకెక్కడ పోవాలా పుట్టి పెరిగింది ఇక్కడ బంధుత్వం ఉంది ఇక్కడ ఇంకేమనంటే ఆ జిల్లా అంటాడు ఈ జిల్లా అంటాడు మళ్ళీ ఇంకేమంటే విశాఖపట్నం అంటాడు అక్కడ ఎక్కడ భూములనే తెలియదు ఇల్లు కట్టించే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు మన నాయకులు పెద్ద ఎత్తున పోరాడి అఖిల పక్షాలు అందరు కలిసి పోరాడిన తర్వాత ఒక జియో విడుదల చేశాడండి అద్భుతమైన కాగితం అనుకున్నాం అందరూ అబ్బా జియో చేసిందే అనుకున్నాం అది నాలుగు కింద కూడా పనికిరాల వచ్చిన అనుకున్నారు డబ్బులు ఆ జియో విడుదలైన తర్వాత ఒక రైతన్నకైనా డబ్బులు వచ్చిందా ఒక ఇల్లనా కట్టా అదనంగా కట్టారా ఇంకేమన్నా ఆ జియోని గాలి గాలి కాగితంలోకి అట్లా వచ్చింది గాలి గాలిలో వెళ్ళిపోతుంది ఈ గాలిగాడు ఇచ్చేదంతా ఇలాంటి పనికిమాల జియోలు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో అధికారులకు ఇవ్వాల్సిన జీతం లేట్ అవుతుంది ఇంకా మనకెప్పుడు ఇస్తాడు డబ్బులను ఒక్కసారి ఇక్కడ ఉన్న నిర్వాసితులందరినీ ఆలోచించమంటున్నా వాస్తవంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారి పోరాటం వల్ల 33,000 కోట్ల ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది ఆనాడే జగన్ రెడ్డి గారు ఊరూరు తిరిగి ఇది ఒక అద్భుతమైన స్కామ్ 3,000 కోట్లు 33,000 కోట్లు ఎట్లయింది ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ అని ఆయన అన్నాను అడిగారు కేంద్ర ప్రభుత్వానికి కూడా సందేహం వచ్చింది ఆయన చేసిన తప్పు వల్లనే ఈరోజు ప్యాకేజ్ ఆగిపోయే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది గతంలో వరదలు వస్తే మీకు భోజనాలు పెట్టాం మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశాం 2019లో వరదలు వస్తే నేను వచ్చాను ఆనాడు గాలిలో తిరిగాడు గాలిగాడు అట్లా తిరిగాడు గాలిగాడు తిరిగాడు తిరిగి అటు నుంచి వెళ్ళి రాజమండ్రిలో దిగాడు ప్రతి కుటుంబానికి 2,500 5,000 అంటే రోజు కూడా చెప్తారు కదా నాకు తెలియదు 2,500 అన్నట్టున్నాడు ఇచ్చినాడు ఎవరికైనా 2,500 2019లో వరద వచ్చినప్పుడు ఇబ్బంది పడిన ప్రతి కుటుంబానికి అదనంగా 2,500 రూపాయలు ఇస్తున్నాడు ఇచ్చినారా మళ్ళీ 2,500 రూపాయలు ఇవ్వలేనోడు రేపు 10 లక్షలు ఎట్లు ఇస్తాడు ఒక్కసారి ఇక్కడ ఉన్న నిర్వాసితులందరినీ ఆలోచించమంటున్నాను అయా 41.15 మీటర్ల కాంటూర్ లెవెల్కి ఇప్పటికీ 3,200 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది ప్రభుత్వం కేవలం 550 కోట్లు ఇచ్చారు దాంట్లో కూడా పెద్ద ఎత్తున కుంభకోణం భూముందోళ్ళ దగ్గర మీకు తెలియకుండా పేర్లు మార్చి ఈ వైకాపా కుక్కలనే కుక్కలు వాళ్ళ పేర్లు దాంట్లో పెట్టి ఏకంగా అక్కడ కూడా ఒక పెద్ద ఎత్తున స్కామ్ చేశారు ఇప్పుడు అడుగుతున్నా ఈ వైకాపా కుక్కలకి ఏమో మీకు ధైర్యం ఉందా సిబిఐ ఎన్క్వైరీ రేపు వేపిస్తాం మీకు ధైర్యం ఉందా సిబిఐ ఎన్క్వైరీ కానీ నేను ఈ సభాముఖాన్ని అడుగుతున్నా పేద ప్రజలకు ఇచ్చిన 550 కోట్ల పైన కూడా వీళ్ళు దొబ్బేశారంటే ఎంత అన్యాయమో ఒక్కసారి మనందరం ఆలోచించాల నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు ఎమ్మెల్సీ లోకేష్ తూర్పుగోదావరి జిల్లాలోని ముంపు మండలంలో పర్యటిస్తూ ఉన్నాడుగా మీడియాలో తీసాం ఉదయం నుంచి
పర్యటిస్తే తప్పు లేదు కానీ అతను మాట్లాడుతున్న మాటలు ఉదయం నుంచి చూస్తుంటే ఇతనికి ఏమైంది, ఆరోగ్యం బాగుందా లేదా అని అనిపిస్తాం. ఎందుకంటే అతను మాట్లాడే మాటలు కానీ అతని హావభావాలు కానీ అతని బాడీ లాంగ్వేజ్ కానీ చూస్తే టీవీలో కానీ ఆ వచ్చే వీడియోలో చూస్తుంటే ఏదో తేడా కొడుతుంది. సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని గాలిగాడు ఇలాంటి పదాలు వాడుతూ ఉన్నాడు. ఇలా అధిక ప్రాలాపనలు చేస్తూ ఒళ్ళు మర్చిపోయి మాట్లాడే వాళ్ళని ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నాడు అంటారు, లేకపోతే కొవ్వెక్కి మాట్లాడుతున్నాడు అంటారు. ఇవాళ లోకేష్ మాట్లాడుతున్న మాటలు కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిని పట్టుకుని మాట్లాడుతున్న వాడుతున్న పదాలు కానీ చూస్తుంటే మరి ఒళ్ళు మరిచి మాట్లాడుతున్నాడా ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నాడా అనేది అర్థం కావట్లేదు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు రాజకీయ విమర్శలు చాలా సహజం, కానీ మనం మాట్లాడే భాష సంస్కారహీనంగా ఉండకూడదు. మేము అనుకున్నాం చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడికి ఏం నేర్పినా లేకపోయినా సంస్కారం నేర్పుకుంటాడు అనుకున్నాం, కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే సంస్కారం అనేది ఈ మనిషికి లేదు. అసలు ఈ సంస్కారం అనే పదానికి అర్థం తెలియదని ఇవాళ అర్థమైంది. సంస్కారం ఎలాగ నేర్పలేదు అంటే చదువుకి చదువుకోవడానికి ఎవరో అమెరికాలో చదువుకోవడానికి ఫీజులు కట్టినట్టున్నారు ఎవరో, అలా కనీసం ఆ చదువులో అయినా సంస్కారం వస్తుంది అనుకుంటే అది కూడా రాలే. పూర్తిగా ఫ్రస్ట్రేషన్లో తండ్రి కొడుకు మునిగిపోయినట్టు కనబడుతుంది. ఫ్రస్ట్రేషన్లో మునిగిపోయి ఒళ్ళు మరిచి ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నట్టుగా అర్థమవుతుంది. మీ నాన్న కనీసం సంస్కారం నేర్పలేదు, కనీసం ప్రజలు చేతకరించిన తర్వాత అయినా ప్రజల్లో ఎలా నడుచుకోవాలి, ప్రజలతో ఏ విధంగా సంభాషించాలి, రాజకీయాల్లో ఎంత హుందాగా ఉండాలని దాన్ని సరే నేర్చుకుంటామేమో అనుకున్నాం. కానీ ఫ్రస్ట్రేషన్లో ఇవేమి నేర్చుకోకపోగా చాలా దారుణంగా చాలా హీనమైన భాషను మాట్లాడుతున్నది. ఒకసారి పోలవరం ప్రాజెక్టు గురించి గతంలోకి వెళ్దాం. పోలవరం ప్రాజెక్టుకి ఏదో చంద్రబాబు నాయుడు గారే బొడ్డు కోసినట్టుగా మాట్లాడతాడు ఈయన లోకేష్. పోలవరం ప్రాజెక్టుని ప్రారంభించింది దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ప్రారంభించి అనుమతులు తీసుకొచ్చి కేంద్రాన్ని ఒప్పించి ఆ ప్రాజెక్టుని జీవనాడి లాంటి ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్తే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే చంద్రబాబు నాయుడు గారు చేస్తానని చెప్పి ప్రాజెక్టుని ఏ విధంగా చూశారంటే అదేదో తెలుగు ప్రజల జీవనాడిగా చూడలే, ఆయనకి కాసులు కురిపించే ప్రాజెక్టుగా చూశాడు. ఐదేళ్ళు అవకాశం ఇచ్చిన ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లేకపోయాడు. అలాంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఇవాళ ఆ ప్రాజెక్టుని సకాలంలో నేను పూర్తి చేస్తాను, ఇది రాష్ట్రానికి జీవనాడి, ఈ రైతాంగానికి వెన్నుముక లాంటి ప్రాజెక్ట్, ఇది దీన్ని సకాలంలో పూర్తి చేస్తానని ఒక యజ్ఞంలో ముందుకెళ్తుంటే యజ్ఞాన్ని భగ్నం చేసే పిల్ల రాక్షసుల్లాగా వచ్చాడు. ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మీ మాటలకే పడిపోయేలాగా ఉంటే, మీ మాటలు నమ్మేలాగా ఉంటే 2019లో అలాంటి తీర్పు ఎందుకు వస్తుంది? యా లోకేష్, నిన్ను మీ బాబు చంద్రబాబుని నమ్మడం ఎప్పుడో మానేశారు జనం. అసలు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మీకు పోలవరం ప్రాజెక్టులో ఎవరెవరు ఏ సర్టిఫికెట్లు ఇచ్చారో మాట్లాడుకున్నాం. గాలిగాడ, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిని పట్టుకుని నువ్వు మాట్లాడతావు. వైసీపీ కుక్కల, వైసీపీ నాయకుల్ని వైసీపీ కుక్కలు అంటావా? ఇతను అలా వదిలేయడం మంచిది కాదు, ఎవరో వాళ్ళకి అర్జెంటుగా చూపించి ఏదో ఒక హాస్పిటల్లో జాయిన్ చేయడం మంచిదని మేము ఫిక్స్ అయ్యాం. లేదు, అసలు చాలా పెద్ద మాస్ లీడర్ లాగా బిల్డప్ ఇవ్వాలనుకుని ఎవరో ట్రైనింగ్ ఇస్తే పంపించి వచ్చి ఇక్కడికి వచ్చి ఆ డైలాగులు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదేమన్నా మీ మామగారు మాట్లాడే సినిమా డైలాగులు అనుకుంటున్నావా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది లోకేష్ అని నేను హితో పలుకుతున్నా. సబ్జెక్ట్ మాట్లాడుకుందా, నీకు సబ్జెక్ట్ ఎలాగో తెలీదు. పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలైంది, దాని కథ ఏంటి,
దాని హైట్ ఎంత, దాని లోత్ ఎంత, ఏం తెలియదు నీకు. అవి తెలియకే ఇలాంటి పై పై మాటలు మాట్లాడి సీఎం గారిని తిడితే జనాన్ని అట్రాక్ట్ చేస్తానని నువ్వు అనుకుంటున్నావు. నా పార్టీ లేదు, బొక్క లేదని మీ నాయకుడు అచ్చెన్నాయుడే చెప్పాడు. అయినా సరే ఏదో పాపం దాన్ని బతికించుకోవడం కోసం అప్పుడప్పుడు హైదరాబాద్ నుంచి నువ్వు మీ నాన్న వారాల అబ్బాయిలాగా వస్తారు, వారానికి ఒకటి దిగుతారు ఇక్కడికి. దిగి ఉన్న రెండు రోజులు అవాకులు చవాకులు మీరు మాట్లాడతారు, మీ సొంత పత్రికలు మీ సొంత బాకాలు వాటిని మాట్లాడుతుంటే చూపిస్తుంటాయి. సరే, ఒళ్ళు కలిసిన మాటలే కదా ఇవన్నీ. మీరు నిర్వాసితుల గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటాయి. నిర్వాసితుల గురించి ఎప్పుడన్నా ఆలోచించిన మొహమా మీద 2014-19 మధ్య వాళ్ళు 2017 వరకు ప్రాజెక్టుకి ఒక ఇటక కూడా ఎందుకు పెట్టలేదు మీ నాన్న ముఖ్యమంత్రిగా? ఎందుకు ఆ ప్రాజెక్ట్ని 2017 వరకు ముట్టుకోకుండా వదిలేశారు? మీ కమిషన్ల కక్కుర్తి కోసమే కదా ఆ రోజు మీ కమిషన్ల కక్కుర్తి కోసం ఇది మేమే టేకప్ చేస్తాం, ఈ ప్రాజెక్ట్ని మేమే కడతాం అని చెప్పి ఓవర్ యాక్షన్ చేసి ఆడ నీ కాలు మొక్తా బాంచిన అన్నట్టుగా వెళ్ళి కేంద్రం కాళ్ళ మీద పడి నువ్వు ఆ ప్రాజెక్ట్ని ప్యాకేజీలో భాగంగా తెచ్చుకున్నావు కదా, స్వీట్లు పంచుకున్నావు కదా. మరి ఇంత ప్రేమ ఉన్నవాడివి 2014-17 మధ్య ప్రాజెక్టును ఎందుకు పట్టించుకోలేదు నువ్వు? మీ నాన్న ఎందుకు పట్టించుకోలేదు? అప్పుడు నువ్వేం చేస్తున్నావు? భాష ఆయన వాడే భాష చూస్తుంటే ఎక్కడ మొదలెట్టాలో ఎలా మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. ఏం పీకుతున్నాడో అని అడుగుతున్నాడు ఆయన. ఇలాంటి భాషే మీకు అర్థమయ్యే భాష, ఈ రకమైన భాష మా కొడాల నాన్నగారు ఎప్పుడన్నా మాట్లాడితే ఆయన పట్టుకుని మీరు బూతుల మంత్రి, ఆ మంత్రి, ఈ మంత్రి అని బ్రాండింగ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఈ నోట్లోంచి ఏం పీకుతున్నావు వస్తే అది సుభాషితంలా కనిపిస్తుంది మీ వాళ్ళందరికీ. మీకు అర్థమయ్యే భాష ఆయన మాట్లాడుతుంటే అది తప్పకింద కనిపిస్తుంది. 2017 వరకు ఎందుకు ఈ ప్రాజెక్ట్ని మీరు పట్టించుకోలేదని అడుగుతున్నా. మీ ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ మీ చేతికి వచ్చే వరకు ఒక చిన్న పనైనా చేశారు అక్కడ? నిర్వాసితుల సమస్య ఇవాళ కొత్తగా వచ్చిందా? ఆ రోజు ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు మీకు తెలీదా నిర్వాసితుల సమస్య ఏ విధంగా హ్యాండిల్ చేయాలని? మీకు అర్థం కాలే, నిర్వాసితులు ఉంటారని తెలీదా నీకు ఆ రోజు? పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, చీకటి ఒప్పందం చేసుకుని పూర్తిగా కేవలం ప్రాజెక్టులో కమిషన్ల కోసం, కక్కుర్తి కోసం ఈ పోలవరం ప్రాజెక్ట్ని తాకట పెట్టే కార్యక్రమం చేసింది చంద్రబాబు నాయుడు గారు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నది. నువ్వేదో మాట్లాడితే ఊరుకుంటా అనుకుంటున్నావా? మేము కానీ నిజంగా నువ్వు మాట్లాడే గాలిగాడు గీలిగాడు నువ్వు మాట్లాడుతున్న మాటల్ని మేము కూడా ప్రతిగా మాట్లాడాలని కానీ మా పార్టీ నాయకులకు కానీ చెబితే అసలు నీ మీద ఏం భాష మాట్లాడగలుగుతామో మేము ఊహించుకోవడం ఊహించడం. మేము సంయమనం పాటిస్తున్నాం, సంస్కారం ఉంది కాబట్టి మా నాయకుడికి వాళ్ళ వాడే భాష కానీ వాళ్ళ పద్ధతులు కానీ మీరు నేర్చుకోవద్దు, మీరు సంయమనంతో ఉండాలని ఎప్పటికప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ చెప్తుంటారు. మీరు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు కాబట్టి దాన్ని అర్థం చేసుకోవాలని మేము కూడా అనుకుంటున్నాం. కొవ్వెక్కి కొట్టుకుంటున్నట్టుగా మాట్లాడొద్దని చెప్పి లోకేష్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మాట్లాడు, రాజకీయ విమర్శలు చేద్దాం, చేసుకో. నువ్వు చెయ్యి, మేము మాట్లాడతాం, నువ్వు అడుగు, మేము సమాధానం చెప్తాం.